ஸ்ரீகுருப்போ நமஹ. ஓம் மாத்ருதேவோ பவ பித்ருதேவோ பவ மகாகணாதிபதயே நம சரஸ்வத்யை நம ஸ்ரீநவநாத சித்தேஸ்வர ஸ்வாமினே நம. சத்தாடிஜிட்டல் பிரேட்சர்களுக்கு சுபாபிவந்தனாலு. ஈரோஜு ஸ்வசஸ்ரீ துர்முகி நாம சம்வத்சரமு கார்த்திக மாசம் தட்சிணாயனம் சரத்ருதவு தேதி 24வ தேதி 11வ நில 2016வ சம்வத்சரமு குருவாரமு தசமி 7:40 வரைக்கும் உதயம் உண்டுந்தி. தர்வாத உத்தரா நட்சத்திரம் 11:59 வரைக்கும் பகல் உண்டுந்தி. வர்ஜம் ராத்திரி 9 நுண்டி பிராரம்பை 10:42 வரைக்கும் வர்ஜம் உண்டுந்தி. அமிருத கடியா ஈரோஜு லேது. தானி பிரகாரங்க துர்முகூர்த்தம் உதயம் 10 பிராரம்பை 10:48 வரைக்கும் துர்முகூர்த்தம் உண்டுந்தி. தானித்தோ பாட்டுகா மத்தியானம் 2:25 பிராரம்பை 1:25 வரைக்கும் துர்முகூர்த்தம் உண்டுந்தி. அயிதே ஈரோஜு சாலா விசேஷமைனட்டுவண்டி ரோஜு. கார்த்திக மாசம்லோ பைகா தசமிதோ கூடுக்கொனி வச்சினட்டுவண்டிதி. ஈரோஜு குருவாரంతో தசமிதோ கூடுக்கொனி வச்சింది. அயிதே மேஷம் நுண்டி படித்தே மீனராசி வரை கூட ఈ ద్వాదశ రాశుల యొక్క கிரகசார ఫలితం మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి గ్రహచార ప్రభావం తెలుసుకున్నట్టయితే వీరు చేసేటువంటి ప్రతి పని కూడా అతి కష్టం మీద ఈరోజు నెరవేరే అవకాశం కనబడుతుంది. ఆశయాలు తగినట్టుగా వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులు స్నేహితులు దగ్గరి వాళ్ళు ఇంటికి రావడం మూలంగా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. చికాకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని పనులు వాయిదా వేసుకునే అవకాశం మీకు ఈరోజు సూచిస్తుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభరాశి వారి జాతక గ్రహ ప్రభావం చూసినట్టయితే ఈరోజు చేసేటువంటి ప్రతి ప్రభావం కూడా మీకు వ్యక్తిగత వ్యక్తుల మధ్య అవగాహన ఏర్పరుస్తుంది. సంవహనం పాటించాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. బంధువుల వలన కానీ మిత్రుల వల్ల కానీ కలహాలు ఉండవచ్చును. ఉద్యోగంలో పూర్తిగా మార్పు జరిగేటువంటి ఆలోచనలు మీరు ముందుగా గమనిస్తారు. వాహనాలను కొనుగోలు చేసేటువంటి విషయంలో జాగ్రత్త వహించడం చాలా మటుకు మంచిది. వృషభ రాశి గురించి తెలుసుకుందాం. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులు స్నేహితులు దగ్గర వాళ్ళతో విరోధాలు ఏర్పరచుకుంటారు. రాజకీయ నాయకులకు కొద్దిగా మాట్లాడేటువంటి మాట తీరులో కొద్ది ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువగా వస్తుంది. అయినప్పటికీ కూడా మీ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. పిల్లల విషయంలో పూర్తి జాగ్రత్త వహిస్తారు. అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు పూర్తి చేయలేకపోతారు. విశిష్టమైనటువంటి కొంత వ్యక్తులతో కొద్ది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం మీకు సూచిస్తుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే జాతక ప్రభావంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఆసరా చేసుకోవడం చాలా మంచిది. ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇంట బయట గౌరవ పేరు ప్రతిష్టలు మీకు లభిస్తాయి. ధన వ్యయం ఖర్చు చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది. పుణ్యకార్యక్రమాలను చేయడానికని కొత్తమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి నూతనంగా కొన్ని పనులు ప్రారంభించడం చాలా మటుకు మంచిది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్లయితే పనులన్నీ కూడా మందకొడిగా పూర్తవుతాయి. ఖర్చు పెట్టినటువంటి ఖర్చుకు కూడా అధికంగా ధనం రావాల్సినటువంటి అవకాశం ఏర్పడుతుంది. శారీరక మానసిక సౌఖ్యం ఏర్పడుతుంది. అధికారులతో పూర్తి అవగాహన కనబడుతుంది. దానితో పాటుగా మానసిక ఉల్లాసము సంతోషం ఉండగలదు.
ఉద్యోగ వ్యాపారములందు ఉన్నటువంటి వారికి పూర్తిగా కష్టాలు ఫలించేటువంటి అవకాశం వస్తుంది. దానితో పాటు సంఘంలో గౌరవము, పేరు, ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం మీకు ఉంది. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూస్తే ఈరోజు మీకు సానుకూలతగా ఉండదు. ప్రయత్నించినటువంటి పనులన్నీ కూడా కార్యములందు విజయప్రాప్తి చేకూరుతుంది. కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము సజావుగా సాగుతాయి. శారీరక సౌఖ్యము, మానసిక తృప్తి ఎక్కువగా ఉంటుంది. సాహసంతో చేసేటువంటి ప్రతి పనులు కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో మీరు కొంచెం పనులు వాయిదా వేసుకుంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి కొన్ని కొత్త విషయాలు చర్చిస్తారు. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ప్రభావం వల్ల అధిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం మీకు సూచిస్తుంది. వ్యవసాయదారులకు పంటలు అనుకూలించడం మూలకంగా కొంత మానసిక ఉత్సాహం పూర్తిగా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల చేత ఒత్తిడి, బదిలీకి సంబంధించినటువంటి విషయాలు వినాల్సిన అవకాశం ఏర్పడుతుంది. ఆదాయం అనుకున్నట్లుగా సమయానికి వచ్చి బంధువర్గంతో ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యములందు సకాలంని పూర్తి చేస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. పెరిగినటువంటి కొన్ని కొన్ని కొత్త కొత్త పనులు పెరిగినటువంటి విషయంలో ఎక్కువగా ఆలోచన ఉంటుంది. ఆలస్యంగానూ కూడా కొన్ని ఫలించేటువంటి పనులు పూర్తిగా నెరవేరుతారు. గుడ్డిగా అందరినీ నమ్మకుండా కొత్త కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే గ్రహచార ఫలితం అనేటువంటిది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. తలపెట్టినటువంటి కార్యాలు చాలా మట్టుకు పూర్తి అవుతాయి. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలరు. ఖర్చు పెరిగినను కూడా సరిపడే ఆదాయం కూడా వస్తుంది. పనులలో, విషయంలో నిబద్ధత మూలకంగా కలిసి రావడం చాలా మటుకు మంచిది. అనుకున్నటువంటి విషయాలు తగినట్లుగా ముందుకు వెళతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల చేతనీయడం వల్ల చాలా మటుకు కొన్ని విషయాల్లో మంచి సత్ఫలితం కలిగే అవకాశం సూచిస్తుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ నెలలో గ్రహస్థితి శుభ అశుభాల ఫలితంగా ఉండగలదు. దానితో పాటుగా ఈరోజు మించిన దానిలో ఆదాయానికి సరిపడేటువంటి ఖర్చు మీలో ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ప్రయాణములందు అలసట ఏర్పడుతుంది. అసంతృప్తి ఉండగలదు. వ్యాపారులు కొంత ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టుకోవడం వలన కొంత చివరగా అనుకుని సంఘటనలు జరిగే అవకాశం మీకు కనబడుతుంది. కనుక కొత్త కొత్త కొన్ని పనులు ప్రారంభించేటప్పుడు కాస్తంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈ జాతకంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. లాభదాయకంగా ఉండే అవకాశం సూచిస్తుంది. వ్యవసాయదారులకు, కార్మికులకు కొత్త కొత్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా, ప్రారంభించేటువంటి పనులు అందు ఆటంకములు, ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ కూడా మీరు పనులని పూర్తిగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో, కొనుగోలు చేసేటువంటి వస్తువులలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం చాలా మంచిది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి గ్రహదక ప్రభావం చూసినట్టయితే మీకు స్నేహితుల చేత పూర్తి సహాయ సహకారాలు లేకపోవడం మూలకంగా ఆటంకాలు కలుగుతాయి. వ్యక్తిగత మంచి చెడు విషయాలకు, ప్రతిష్టకు వచ్చేలా మీరు కొద్ది ఇబ్బంది కలుగుతుంది. వ్యాపారస్తులకు అనవసరమైనటువంటి నిర్ణయాల మూలకంగా కొంత నష్టము కలిగే అవకాశం ఉంటుంది. దానితోపాటు అధికంగా మానసిక ఇబ్బంది కలిగే అవకాశం కూడా మీకు సూచిస్తుంది.
మేష నుండి పడితే మీనం వరకు ఈ ద్వాదశ రాశులైనటువంటి 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం తెలుసుకున్నాం. మరి ఈరోజుటి పూర్తిగా ఉన్నటువంటి కార్తీక మాసంలో ఉన్నటువంటి కథావిశేషం, ఈరోజు కార్తీక మాసంలో పూర్తిగా ఉన్నటువంటి కథావిశేషంలో ఈరోజు అంబారీషునికి సంబంధించినటువంటి కథావిశేషం తెలుసుకుందాం. పూర్వకాలంలో అత్రి మహాముని అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రతము యొక్క వ్రత విధానము చెప్పేదా వినుండు అని చెబుతున్నటువంటి వాడాయను. కార్తీక మాసంలో ఎవరైతే గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినంత మాత్రాన సూర్యచంద్రాది సమయములందు స్నానములు ఆచరించిన ఎదట వారికి అనేకమైనటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టత పుణ్యం కలుగుతుందని చెప్పాను. శుద్ధ ద్వాదశి, ఈరోజు ద్వాదశి నాడు ఎవరైతే సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి ద్వాదశి యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుసరించి దశమి, ఏకాదశి, ద్వాదశి ఈరోజు 3 రోజులలో కూడా పూజా కార్యక్రమాలు చేస్తారో అటువంటి వారికి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పేటువంటి విశేషం. ద్వాదశి వ్రతం చేసేటువంటి విధానం ఏ విధంగా ఉందో చెప్పేదా వినుడు అని చెప్తున్నాడు. కార్తీక దశమి రోజున పగటిపూట మాత్రమే భోజనం చేయాలట. ఈ రోజు అన్నట్టు ఈరోజు భోజనం చేయాలి. మరునాడు అనగా ఏకాదశి నాడు ఈ వ్రతము చేయు శుష్కోపవాసం ఉండి, అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు వచ్చిన ఆ రోజు మాత్రమే తినవలను. దీనికి ఒక ఇతిహాసం ఉంది, దానిని కూడా వివరించదా అని సావధానుడై ఆలకింపుడమని ఇట చెబుతున్నాడు. పూర్వం అంబారీషుడు అనేటువంటి రాజు ఉండేటువంటి వాడట. ఆ రాజు మహా భాగవతముడు, అంటే ఎన్నో కూడా పురాణాలు ఇతిహాసాలు చదివినటువంటి వాడు. ద్వాదశ సైతంగా ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా వ్రతము ఆచరించేటువంటి వాడు అంబారీషుడు. ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా ఈ వ్రతం చేయడానికని సిద్ధపడ్డాడు. దానితో పాటుగా ఈ ద్వాదశి గడియలలో స్వల్పంగా ఆ రోజు అతను వ్రతం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహాముని వచ్చారట. బ్రాహ్మణుల సమూహం లోపల అందరికీ కూడా కూర్చునబెట్టి ఆయన భోజనం వడ్డనం చేస్తున్నాడు. వడ్డనం చేయగానే అగస్త్య మహాముని అక్కడికి రావడం చేయడం జరిగింది. అంత లోపల ఓ బ్రాహ్మణ సమాధానం చేయించు సిద్ధంగా ఉన్నటువంటి ఆ సమయాన కోపస్వభావుడైనటువంటి దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడట. ఆ అంబారీషుని అతన్ని చూసి గౌరవించి ద్వాదశ గడియలు పారాయణం చేసుకునేవలను, మీరు త్వరగా స్నానం చేసి రమ్ము మహాత్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నదికి వెళ్ళిపోయేసరికంటే అంబారీషుడు తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు, అయ్యో మహాముని పోయి పొమ్మని చెప్పానే, ఆ పొమ్మని చెప్పినప్పటికీ కూడా ఈ మహాముని ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళాడు. కానీ ఈయన మహాముని బయలుదేరి వెళ్ళాడే కానీ ఇప్పటికీ కూడా ఇంకా ద్వాదశి పోయేటువంటి సమయం ఆసన్నం అవుతుంది, ఇంకా ఈయన రావడం లేదు. అందుకోసమని నేను ద్వాదశి యొక్క వ్రతం యొక్క ఉపాసన అయింది కాబట్టి ఈరోజు అన్నం తినకపోతే చాలా కష్టం, అందుకోసమని నేను అన్నం తినాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి నేను గృహస్థుడిని, అతను ఒక బ్రాహ్మణ స్వరూపుడైనటువంటి మహాముని ఇతన్ని విడిచిపెట్టడం సరికాదు అని అనుకుని ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాడిని నేను భోజనం చేయాలనే ఆలోచనతో ఆయన చూస్తున్నాడు. ఈ విషయం పలువురి మునులను అడగాలనే ఆలోచనతో అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులకు పండితులందరికీ కూడా ఈ విషయం చెప్పాడు. సర్వజ్ఞులైనటువంటి కొందరి పండితులు ఇలా అన్నారు, ఓ రాజన్, నీవు కటిక ఉపవాసంతో ఉన్నటువంటి వాడివి కాబట్టి ఇప్పటికైనా మించిందేమీ లేదు. బ్రాహ్మణుల యొక్క ఆరాధన చేశావు, సత్పురుషులకు భోజన భాగ్యం పెట్టావు కాబట్టి ఇప్పటికైనా మించిందేమీ లేదు, నీవు ఇక భోజనం చేయవచ్చు అని చెప్పారట. చెప్పగానే చతుర్విధ ధ్యానానికి నొసుకున్నటువంటి ఆయన ఆ ప్రాణవాయువు సహితంగా ఇచ్చినటువంటి వాడు ఈ యొక్క అగ్ని. ఆ అగ్ని కడుపు లోపల జఠరాగ్నిని ఇవిడ్చేటువంటిది. మరి ఇంతటి మహోత్పేతమైనటువంటి ఈ యొక్క పర్వవైభవమైనటువంటి ఈ యొక్క ప్రసాదము ఆహార పదార్థాన్ని నేను భుజిస్తాను అని ఆలోచన చేసి ఆయన ఇతరులకుండా పెట్టకుండా తినరాదు, అతిథికి పెట్టకుండా తినరాదు అనే ఆలోచనతో ఆ విద్యావిశారుడు మహాతపస్సంపన్నశాలి ఆయన వెంటనే తినడానికి సిద్ధపడ్డాడు. ఆ సదాసరణ సిద్ధపడ్డాడు. భోజనానికి దుర్వాస మహామునికి భోజనానికి పిలిచి అతనికి భోజనం పెట్టకుండా నేను తింటే ఏం పాపం తలుగుతుందో అనుకున్నాడట.
తాను భుజించుట వలన మహాపాపం కలుగును, ఆయుక్షీణం కలుగును, దుర్వాసురంతటి వాడిని నేను భోజనం పెట్టకుండా నేను తినడం సరికాదని అనుకున్నాడు. ఆ సమయాన వెంటనే ఆ పండితుడు చెప్పినటువంటి మాట విని నేను తప్పకుండా ఈ భోజనాన్ని చేస్తాను అనే ఆలోచనతో ఆయన సిద్ధపడేసరికి అంతలోపల దుర్వాస మహాముని రాణి వచ్చాడు. మరి ఈరోజటి కథా విశేషం పూర్తయింది. మరి రేపటి కథా విశేషంలో మరికొంచెం అంబరీషునికి సంబంధించిన కథా విశేషం మనం రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ప్రేక్షకులకు శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. లోకా సమస్తా సుఖినో భవంతు తథాస్తు.